ఏడుకొండల్ గారు, ఏడుకొండల్ గారు కూడా ఫార్మింగ్ చేస్తున్నారు. ఏడుకొండల్ గారు సినిమా చూసారా? చూసాను. ఏమనిపించింది చూసిన వెంటనే? బాగా ఇంపాక్ట్ గా అనిపించింది మీకు? నిన్నటి దాకా నేను అభిమాని మేడం, ఈ రోజు వేరే అభిమాని అయిపోయాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రియల్లీ సార్, ఐ కెన్ సే థ్యాంక్ యూ సార్. ఎందుకంటే నేను మహర్షి సినిమా ఇంతకుముందు చూడలేదు సార్, ఈరోజే చూశాను. అంటే మేము ఒక 4-5 ఇయర్స్ నుండి న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాము. నాకు బల్క్లో అంటే నాకు వచ్చిన ప్రోడక్ట్ని కొంచెం కొంచెంగా మా ఊరు వాళ్ళకే మార్కెటింగ్ చేసుకోగలిగాను. మీ సినిమా ద్వారా నాకు సింగపూర్ ఆర్డర్ వచ్చింది సార్, ఎస్టర్డే పంపించాను. సో ఇట్ ఈస్ ఏ గ్రేట్ అడ్వర్టైజ్మెంట్ రైతులకి, కాబట్టి ఐ ఫీల్ కాలర్ అగ్రేస్ చెప్తున్నాను సార్. ఎలా ఎలా సినిమా ద్వారా సింగపూర్ ఆర్డర్? అంటే మేము ఎక్కువగా ఫేస్బుక్లో పెడతా ఉంటాం మేడం. నేను న్యాచురల్ ఫార్మింగ్ చేస్తాను, మా దగ్గర ఇందాక బాపన్న గారు వీళ్ళు చెప్పినట్టు రెడ్ రైస్, బ్లాక్ రైస్ ఇవన్నీ ఉండేవి. ఫోటోలు పెడితే లైక్ కొట్టేవాళ్ళు, అంటే ఇలా కూడా మార్కెటింగ్ చేసుకోవాలని. వాళ్ళు ఎప్పటి నుండో చూస్తున్నారంట, కానీ ఈ ప్రోడక్ట్ తినాలా వద్దా అనే విషయం తెలియదండి. నిన్న మొన్న మెసేజ్ పెట్టారు, ఏమనంటే మహర్షి సినిమా చూసావా అని అడిగారు. అయ్యో నేను చూడలేదండి, అంటే దానిలో ఫార్మర్ గురించి ఉంది అని చెప్పారు. ఆ నెక్స్ట్ డే మాకు ఒక 30 బ్యాగ్స్ రైస్ కావాలి, మీరు పరిశీలిస్తారా అని చెప్పారు. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ విక్టరీ అండి. దిస్ ఇస్ ద ఇంపాక్ట్ దట్ యు ఆల్ హావ్ క్రియేటెడ్ ద కమర్షియల్ సక్సెస్ అండ్ ఆల్. ఐ థింక్ దిస్ విల్ చేంజ్. రియల్లీ సర్, ఐ డోంట్ హావ్ ఎనఫ్ మనీ టు గివ్ యు సర్. ఐ హావ్ యో రైస్ అండ్ పాట్స్. ఏది ఇలా రండి ఒకసారి. అచ్చాలండి, ఇంకేం కావాలి నాకు. వి వాంట్ యూస్ ప్లాస్టిక్ కవర్స్ ఆల్సో మేడం. వావ్, చాలా గ్రేట్, హ్యాపీ, సంతోషం. మా ఊర్లో మహేష్ బాబు ఫ్యాన్స్ ఉండేవాళ్ళు, వింతగా చూసేవాళ్ళు. ఎందుకంటే ఇంత చదువు, పెద్ద చదువు. నేను ఎంఎస్సీ మైక్రోబయాలజీ, డిప్లొమా ఇన్ హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్, అలాగే బీఎడ్ చేశాను సార్. ఒక మల్టీనేషనల్ కంపెనీలో జాబ్ వదిలేసి ఊరికి వచ్చినప్పుడు వింతగా చూశారు. అలా వింతగా చూసిన నేను, అంటే మీరు చెప్పారు కదా మనం ఒకటి అనుకుంటే అది చేసేయాలి. అలా చేస్తూ వ్యవసాయం చేస్తుంటే ఖాళీగా ఉన్నావు ఏం చేస్తావని, అంటే మళ్ళీ వాళ్ళని క్వశ్చన్ మార్క్ పెట్టకుండా టీచింగ్ చేసుకుంటూ వ్యవసాయం చేశాను అనమాట. అలా వ్యవసాయం చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు మీ సినిమా రిలీజ్ అప్పుడు పోస్టర్ వేస్తారు సార్, మహేష్ బాబు మీరు మీ పోస్టర్ పక్కన నా ఫోటో కూడా వేశారు. అప్పుడు తెలిసింది నాకు మహర్షి సినిమా నిజంగా మా లాంటి రైతుల గురించే ఉంది అని చెప్పి. మీ ఊరు రిషి అన్నమాట. మీరు నిజంగానే మహర్షి అండి. కానీ ఆ సబ్జెక్ట్ తీసుకున్న సార్ గారికి నిజంగా ఐ రియల్లీ థ్యాంక్ఫుల్. ఐ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ దాట్. Hi guys, నేను మీ నవీన్ చంద్రం. Hi, this is Vijay Devarkonda. Please subscribe to Do Subscribe. Subscribe to Do Subscribe to Please Do Subscribe. People do come and subscribe. Telugu Film Nagar. 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 Telugu Film Nagar.